विजयनगर जिला चीपुरपल्ली अग्निमापक केन्द्र प्रांगण में अग्निमापक अधिकारी हेमसुंदरराव आध्वर्यंलो फायर सर्विस पेट्रोल बंक नु अग्निमापक शाखा डायरेक्टर जनरल महम्मद अहसन रेजा प्रारंभिंचारु। ఈ కార్యక్రమంలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో 3 పెట్రోల్ బంకులను ప్రారంభించడం జరిగిందన్నారు। ఈ 3 పెట్రోల్ బంకులు మచిలీపట్నం, కైకలూరు, గుడివాడలో ఉన్నాయన్నారు। అగ్నిమాపక శాఖ వాహనాలతో పాటు ప్రజలకు కూడా అత్యవసర సమయంలో ఈ పెట్రోల్ బంక్ చాలా ఉపయోగపడుతుందన్నారు। ఈ కార్యక్రమం జడ్డు మోహన్రావు, విజయనగరం జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ కృపావరం, శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక అధికారి మరియు భారత్ పెట్రోలియం అధికారులు, రెండు జిల్లాల అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు। వారి ద్వారా పెట్రోల్ బంక్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి నా పేరు ఫైర్ సర్వీసెస్ అన్నదేవ్ సార్ గారు, అదే డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ అమణా సార్ గారు, అదేవిధంగా బీపీసీఎల్ అఫీషియల్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది। ఇది మనకి మా డిపార్ట్మెంట్కి ఇది ఫోర్త్ వన్, నాలుగో పెట్రోల్ పంపుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది। ముఖ్యంగా ఇది మా ఫైర్ వెహికల్స్కి కొంచెం ఎమర్జెన్సీలో ఫ్యూయల్స్ కేసులు ఉన్నా కానీ ఇక్కడ నుంచి మనం తీసుకోవడం కోసం, నెక్స్ట్ అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కూడా కొంచెం సర్వీస్ ఇవ్వడం కోసం సందర్భంగా మంచిగా సర్వీస్ కావాలని మిగతా మూడు ఎక్కడ సార్? మిగతా మూడు ఇంకొక మిగతా మూడు మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, ఇంక కృష్ణా డిస్ట్రిక్ట్. మచిలీపట్నం, గుడివాడ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాకే, వన్ ఇయర్ ఒక సంవత్సరం క్రితం నుండి అవి ప్రారంభించడం జరిగింది। అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి, అవి కూడా సార్ ఆధ్వర్యం, ఇవి కూడా ఇంత బాగా సక్సెస్ఫుల్గా జరుగుతాయని మేము భావిస్తున్నాం। థ్యాంక్ యూ।